ప్రస్తుత రోజుల్లో ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నెల నెల జీతం వచ్చేవారు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు సందర్భంగా సందర్భాలు ఉన్నాయన్నమాట మనకు డబ్బులు అనేది చాలా ముఖ్యమైన ఆదాయం బ బతుకుబండి నడ నడపాలంటే డబ్బులు అనేది కంపల్సరీ అయిపోయింది డబ్బులు లేకుంటే బతకడం చాలా కష్టం అయిపోతుంది ఈ విధంగా కొందరు డబ్బుల కోసం అని చెప్పేసి కూలి పని చేస్తుంటారు కొందరు ఏంటంటే జాబులు చేస్తుంటారు జాబులోకి వెళ్ళి కూలి పని పనులు చేసి డబ్బులు సంపాదించినా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి కొందరు ఏంటంటే స్వయంగా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారనమాట తన కాళ్ళ మీద తను నిలబడాలని అనుకుంటారు కాకపోతే వాళ్ళందరికీ ఏ విధంగా బిజినెస్ చేయాలి ఎంత పెట్టుబడి కావాలని చెప్పేసి చాలామందికి తెలియక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఈ బిజినెస్ అన్నమాట ఈ బిజినెస్ వచ్చేసి మనం కేవలం పదివేలతోటి ప్రారంభించవచ్చు దీనికోసం కావాల్సినవి కూడా మనము చాలా తక్కువగానే ఉన్నాయన్నమాట ముడి చెరుకు మనకు ఎలా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే అనమాట చెరుకు ఈ బిజినెస్లో మనం ముఖ్యంగా ముడి ముడిచరుకు అనేది నాణ్యతంగా ఉండాలి మంచి క్వాలిటీలో ఉండాలి అనమాట మనం మంచి క్వాలిటీ తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది రెడీ చేసేటప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి ఈ ప్రోడక్ట్ రెడీ చేపించేసేసి మార్కెట్లో మనం సేల్ చేస్తూ మంచి మంచి స్ట్రాటజీస్తో మార్కెటింగ్ చేయడమే ఈ వ్యాపారంలో మంచి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు మనకు పదివేలతోటి పెట్టుబడి ప్రారంభించిన తర్వాత మనం ఇంట్లోనే మనకు పచ్చడ్లు అనేది తయారు చేసి మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు మనకు భారతదేశంలో పచ్చడ్లు మనం తినేటప్పుడు తప్పనిసరిగా నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని వేరియేషన్ లేకుండా తప్పనిసరిగా పచ్చడితో తింటూ ఉంటాము పచ్చడి తినడానికి చాలామంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇందులో మనము రకరకాల పచ్చళ్ళు చేయవచ్చు ఎలా అంటే మనకు మామిడికాయ పచ్చడి మామిడికాయలోనే ఉడికిన తొక్కు అంటారు స్వీట్ పచ్చడి అంటారు మళ్ళీ ఇందులోనే వెరైటీ వెరైటీ చేస్తారు అదేవిధంగా నిమ్మకాయ పచ్చడి టమాటా పచ్చడి నాన్ వెజ్ పికిల్స్ చేయవచ్చు నాన్ వెజ్ పికిల్ చికెను మటన్ ఫ్రాన్స్ ఇలా చాలా రకాల పచ్చళ్ళు అనేది చేయవచ్చు అనమాట చేసిన తర్వాత అన్నమాట వీటిని ఏంటంటే మనం ప్యాకేజింగ్ చేసేసుకొని దగ్గరలో ఉన్న షాప్స్కి కిరాణా షాప్స్కి హోల్సేల్ మార్కెట్స్కి ఈ కామర్స్ సైట్స్లో మనకు వాళ్ళు డోర్ టు డోర్ మార్కెటింగ్ హాస్టల్స్ రెస్టారెంట్స్ వీటన్నిటికి ఈ పచ్చట్లు అనేది మనము సేల్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు మొదటిగా మనము కొద్దిగా పచ్చడి అనేది రెడీ చేసేసి వాళ్ళకి టేస్ట్ చూడడానికి ఇవ్వాలి క్వాలిటీ వైజ్ ఎలా ఉంది చెక్ చేసుకోమని చెప్పాలి దాని తర్వాత మనం పర్ఫెక్ట్ క్వాలిటీతో ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా మనకు ఆర్డర్ ఇస్తారు స్టార్టింగ్లో మనం కొద్దిగా ఎక్కువగా ఆదాయానికి ఇష్టపడకుండా కొద్ది తక్కువ ఆదాయం తీసుకోవడానికి ఇష్టపడాలి ఎందుకంటే మన మార్కెట్ ముందుకు మనం మార్కెట్లో సక్సెస్ కావాలంటే మాత్రం పోటీ పడాల్సి ఉంటుంది అందువల్ల కొద్దిగా తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని ఈ పచ్చడి సప్లై చేయడం ద్వారా మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు అయితే మన ఇంట్లో మన అమ్మలకు అక్కలకు అమ్మమ్మలకు ప్రతి ఒక్కరికి ఈ పచ్చళ్ళు ఏ విధంగా పెట్టాలనేసి వాళ్ళకు పెన్నెతో పెట్టిన విద్య అనమాట వాళ్ళతోటి పెట్టించుకొని దాని స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకి ఏముండదు ఈజీగా మనకు పచ్చళ్ళు అనేది త్రీ ఫోర్ ఇయర్స్ స్టోరేజ్ ఈజీగా ఉండిపోతాయి కాబట్టి మనం ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఈ పెచ్చళ్ళు వ్యాపారం చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు ముఖ్యంగా మార్కెటింగ్ అనేది తప్పనిసరి మనం మంచిగా మార్కెటింగ్ చేసుకుంటే దీంట్లో ఆదాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆదాయాలు దీనికోసం అని చెప్పేసి మనకు షాప్ అవసరం లేదు ఇక్కడ కూడా కరెంటు కూడా అవసరం లేదు మన ఇంట్లో నుంచే ఈ బిజినెస్ అనేది ప్రారంభించాలి ముఖ్యంగా మనకు ఏమేమి కావాలి ఆయిల్ కావాలి మనకు మళ్ళీ అదే పచ్చడిల కోసం పచ్చడిల కారం కావాలి మనకు ఆవాల పొడి కావాలి మళ్ళీ అదే విధంగా మెంతుల పొడి కావాలి ఇంకేముంటుంది కారము ధనియా పొడి మనకు మామిడికాయలు పచ్చళ్ళు ఎలా ఉంటాయంటే మామిడికాయ సీజన్లో మామిడికాయ ఒక టెంట్ రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు ఉంటుంది అదేవిధంగా నిమ్మకాయలు సీజన్ బట్టి దాని రేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది వీటన్ని ఇవి ముడి ముడి సరుకులు మన ఇంట్లో అడిగితే ఎవరైనా మనకు ఒక లిస్ట్ ద్వారా రాసిచ్చేస్తారనమాట ఈ విధంగా ఈ బిజినెస్ అనేది ప్రారంభం